ప్రధానిగా మోదీ ఈ దేశానికి చేసిందేమీ లేదు సమైక్య స్ఫూర్తిని దెబ్బ కొట్టడం మత విద్వేషాలు చిచ్చుపెట్టడం ప్రజల బతుకుల్ని భారం చేయడం తప్ప బీజేపీ పాలనలో దేశం వినాశనం దిశగా సాగుతుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ఒకటిన అన్న మాటలు దేశ రాజకీయాల్లో పెను కుదుపుకు కారణమవుతుంది కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ కొలువు తీరుతుందనే భావన సర్వత్రా వ్యాప్తి చెందిన సమయంలో మోదీ ఎనిమిదేళ్ల పాలనలోని డొల్లతనాన్ని వీడియో క్లిప్పింగ్లు పార్లమెంట్ తీర్మానాలు బిల్లుల ముసాయిదా సాక్షిగా కేసీఆర్ బయటపెడుతున్న తీరు వివిధ వర్గాలను ఆకట్టుకుంటుంది ఆలోచింపజేస్తుంది ఇక తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ నాలుగు భాషల్లోనూ అనర్ఘలమైన ప్రావీణ్యంలో కేసీఆర్ చేస్తున్న విమర్శల క్లిప్పులు దేశమంతా సోషల్ మీడియా ద్వారా చక్కర్లు కొడుతున్నాయి బీజేపీని నడిపించే సంఘ్ పరివార్లోనూ కేసీఆర్పై చర్చ మొదలైందని తెలుస్తుంది ఇక ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్తో మొదలైన తప్పిదం తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యతో పరాకాష్టకు చేరిందని సంఘ్ పరివార నేతలు భావిస్తున్నారు హైందవ ధర్మం విషయంలో కేసీఆర్ను మేం కొట్టలేం తెలంగాణ అభివృద్ధి కండ్లకు కనబడుతుందనే వాస్తవం తెలంగాణలో అమలవుతున్న పథకాల్లో అనేకం కేంద్రంలోనూ లేవు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ లేవు అమర జవాన్లను ఆదుకోవడంలోనైనా దేవాలయాల అభివృద్ధిలోనైనా మేం కేసీఆర్ తర్వాతే ఇలాంటప్పుడు మా నాయకులు సరైన అస్త్రశస్తాలు లేకుండా కేసీఆర్పై ఎందుకు దాడి మొదలుపెట్టారో అర్థం కావడం లేదు కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తామంటూ తమ నేతలు చేసిన బెదిరింపులు వికటించి దమ్ముంటే వేయండి చూద్దామన్న సవాల్కు దారితీశాయి